గుంటూరు ఈస్ట్ సామాజిక సాధికార యాత్రలో మోపిదేవి వెంకటరమణ మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం ఇవాల యావత్ ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద కూడాను సామాజిక సాధికార యాత్ర అనేటటువంటి అంశం మీద గ్రామ గ్రామాన వాడ వాడలా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితులు అసలు యాత్ర అనేటటువంటి ఎందుకు చేపట్టారు ఎందుకు చేస్తున్నారు అనేది దాని మీద అనేక సందర్భాల్లో అనేక విధాలుగా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితులు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి బాధ్యతలు చేపట్టిన ఈ 4.5 సంవత్సరాల కాలంలో ఆయన ఒక చారిత్రాత్మకమైనటువంటి విప్లవాత్మకమైనటువంటి పరిపాలనకు శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయి మనం అనేక సందర్భాల్లో విన్నాం జాతీయ స్థాయిలో గాని రాష్ట్ర స్థాయిలో గాని పేదరికాన్ని తొలగించాలనేటువంటి ఒక ఎన్నికల నినాదంతోటి పూర్వం పెద్దలు కొంతమందికి తెలుసు గరీబీ హటావో అనేటువంటి నినాదం ఆ పేదరికాన్ని తొలగించాలనేటువంటి నినాదం నినాదాలకే పరిమితమైంది కానీ ఎక్కడా కూడాను ఏ ఒక్క పాలకుడు కూడా ఈ పేదరికాన్ని తొలగించడానికి సరైన సంక్షేమ కార్యక్రమాలు ఆంధ్ర రాష్ట్ర జాతీయ రాష్ట్ర చరిత్రలోనే ఏనాడు కూడా గతంలో జరగనటువంటి పరిస్థితులు కానీ 2019 లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి బాధ్యత చేపట్టిన తర్వాత ఆయన ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్దానాలు కానివ్వండి తర్వాత తదనంతర పరిణామాల్లో కానివ్వండి అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఆయన లక్ష్యం ఒకటే ఈ ఆంధ్ర రాష్ట్రంలో జీవిస్తున్న ప్రతి పేదవాడు కూడాను పేదరికంలో ఇంకా మగ్గకూడదు స్వాతంత్రం వచ్చి 76-77 సంవత్సరాలు అయినప్పటికీ కూడాను ఇంకా ఇంటి స్థలం లేనటువంటి నిరుపేదలు ఉండకూడదు ఆకలి బాధలతో అలమటించేటువంటి అన్న అపార్థులు ఉండకూడదు అన్న ఆలోచనతోటి లక్ష్యంతోటి అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు మనం అడగకుండానే ప్రవేశపెట్టినటువంటి పరిస్థితులు ఆ సంక్షేమ కార్యక్రమాల మొత్తం కూడా చూసుకున్నట్లయితే 2,38,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో నివసిస్తున్న ప్రతి పేదవాడికి కూడా అర్హతే ప్రామాణికంగా అనేక రకాల సంక్షేమ కార్యక్రమాల ద్వారా ఆర్థిక సహకారం అందిస్తూ ప్రతి వ్యక్తి కూడా తన కాళ్ళ మీద తాను ఆర్థికంగా నిలబడాలనేటువంటి లక్ష్యానికి శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితులు నిన్న మొన్నటి వరకు ఓట్ బ్యాంక్ రాజకీయాలకే పరిమితమైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సామాజిక వర్గాల వారిని రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా అన్ని విధాలుగా గౌరవప్రదంలో వాళ్ళు ప్రయాణించే విధంగా జీవించే విధంగా తల ఎత్తుకు తిరగాలనే ఆలోచనతోటి ఆర్థికంగా వీరందరినీ కూడా వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబెట్టడానికి అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలకు నిలబెట్టిన నిదర్శనం నిలబెట్టిన సాక్ష్యం 2,38,000 రూపాయలు మన ఖాతాల్లోకి వచ్చిన పరిస్థితులు అది ఆర్థికంగా స్వావలంబన ఇస్తూ రాజకీయంగా చైతన్యవంతులు చేయని ఆలోచనతోటి ఈ వర్గాల వారిని ఏనాడు కూడాను సరైన అందలం ఎక్కించాలని గత పాలకులు ఏనాడు కూడా ఆలోచన చేయనటువంటి పరిస్థితులు ఉన్నాయి దాదాపుగా ఏ వ్యక్తి చూసుకున్నప్పుడు కూడా ముఖ్యంగా గడిచిన తెలుగుదేశం ప్రభుత్వ పరిపాలన కాలంలో రాజ్యసభకు సంబంధించి ఏదైనా ఒక ఖాళీ వస్తే ఏ వ్యాపారస్తుడిని తీసుకుందాం ఒక రాజ్యసభ సీటుకి 50 కోట్లు ఇస్తారా 70 కోట్లు ఇస్తారా 100 కోట్లు ఇస్తారా అని చెప్పి బేరాలు పెట్టి సంతలో పశువుల్లాగా జాతీయ స్థాయిలోనే అత్యున్నతమైనటువంటి రాజ్యసభ సీట్లను కూడా అమ్ముకునేటువంటి దాఖలాలు చరిత్రలు కోకొలలుగా చూశాం అలాంటి దానికి పూర్తి భిన్నంగా పార్టీని నమ్ముకుని నాయకత్వంతో కలిసి పనిచేసినటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాల్లో ముఖ్యంగా 4కు రాజ్యసభ సీట్లు ఒక బీసీ సామాజిక వర్గానికి సమయం నాకు 2వది సుభాష్ చంద్రబోస్ గారు 3వది బీదా మస్తాన్రావు గారు 4వది ఆర కృష్ణయ్య గారు ఈ విధంగా బీసీ సామాజిక వర్గాల వారికి కూడాను రాజకీయంగా అత్యున్నతమైన స్థానాన్ని కల్పించాలని చెప్పి ఆ స్థాయిలోకి తీసుకెళ్లి గౌరవాన్ని ఇచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనలో ఈ వర్గాల వారందరూ కూడాను క్యాబినెట్ కూర్పు దగ్గర నుంచి శాసనమండలి స్థానాల దగ్గర నుంచి కార్పొరేషన్ చైర్మన్లు మేయర్ల వరకు కూడాను ఆఖరికి జనరల్ కేటగిరీలో కూడాను బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాల వారికి మేయర్ స్థానంలో కూర్చోబెట్టినటువంటి ఘనమైన కీర్తి ఏదైనా ఉందంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన జరుగుతుందనేటువంటి అంశాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఈ విధంగా అన్ని విధాలుగా ఈ వర్గాల వారిని ఆదుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఒకవైపు పరిపాలనాపరమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటే ఇవాళ చూస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క ఆయన తనయుడు లోకేష్ గారు ఒక పక్క వీరికి వత్తాసు పలికేటువంటి మరి కొందరు పెద్దల వేరు ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన పారద్రోహాలి అంటారు వచ్చే ఎన్నికల్లో మేము వారందరినీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సామాజిక వర్గాల ప్రతినిధులుగా మిమ్మల్ని ఒకటే మేము ప్రశ్నిస్తున్నాం
జగన్ మోహన్ రెడ్డి గారు ఈ వర్గాలకు చేసినటువంటి అన్యాయం ఏమిటి అని అడుగుతున్నాం. చేసినటువంటి మేళ్ళన్నీ కూడా సాక్ష్యాలతో సహా మేము ముందు ఉంచుతున్నాం. ఇంత మేళ్ళలు ఈ వర్గాల వారికి చేస్తున్నప్పుడైనా మీరందరూ కూడాను జగన్ మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన అంతర్మించాలని చెప్పి మాట్లాడుతున్నారని చెప్తున్నాం. జగన్ మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి తాడేపల్లిలో ఒక స్థిరమైన చిరునామాను ఏర్పాటు చేసుకుని ఈ వర్గాల వారి యొక్క అభ్యున్నతికి నిరంతరం ఏం చేయాలని చెప్పి ఆలోచన చేస్తుంటే కేర్ ఆఫ్ అడ్రస్ లేనటువంటి ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు 40 సంవత్సరాల రాజకీయ చరిత్ర కలిగి 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో కేర్ ఆఫ్ అడ్రస్ లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. హైదరాబాద్ లో కూర్చుని ఇక్కడికి వచ్చి రాజకీయాలు చేస్తారు, అదేమంటే చెప్పుకోవడానికి చిరునామా లేనటువంటి పరిస్థితులు. ఇలాంటి వ్యక్తుల యొక్క వక్రభాష్యానికి వారు ప్రజలను మరణం కోసారి మోసం చేయాలని చేస్తున్న ప్రయత్నానికి చరమగీతం పాడవలసిన సమయం ఆసన్నమైంది అనే అంశాన్ని కూడా గుర్తించుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఈ వర్గాల వారందరికీ ఇంత మేలు చేశారు కాబట్టి 2024 మరొక మారు ఆయనే మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా రావాలి, ఈ వర్గాల వారి యొక్క జీవితంలో భవిష్యత్తులకు మేలు జరగాలని చెప్పి ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ నాయకుడు కార్యకర్త శక్తి వంచన లేకుండా పనిచేస్తూ వారి నాయకత్వానికి అండగా ఉండాలని చెప్పి కోరుకుంటూ మాకు అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. గౌరవనీయులు మంత్రివర్యులు శ్రీ వేణుగోపాలరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నా. అమ్మా అందరూ కొంత రిలాక్స్గా ఉన్నారు. నేను ఒక స్లోగన్ చెప్తాను, మీరు కూడా వామప్ రావాలి. జై జగన్. చివరి చేయి కూడా లేవాలి. జై జగన్. ఆ చివరి చేయి లేవాలి. జై జగన్. చాలా సంతోషం ఈరోజు గుంటూరు ఈస్ట్కి రావడం, మిమ్మల్ని అందరినీ దర్శించడం, ముస్తాఫన్న నూరు ఫాతిమా అమ్మ మమ్మల్ని ఇక్కడికి పిలిచి మా వాళ్ళు ఈ నియోజకవర్గంలో ఎక్కడున్నారా మా నాయకులు ఎస్సీలు, ఎక్కడున్నారు మా నాయకులు బీసీలు, ఎక్కడున్నారు మా నాయకులు ఎస్టీలు, ఎక్కడున్నారు మా నాయకులు మైనారిటీలు అనే ఆలోచన కలిగినటువంటి అందరికీ కూడా మీ దర్శన భాగ్యం కలిగించారు. ఇప్పుడు నేను జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పిన వెంటనే మనలో శక్తి వచ్చింది. కారణం ఏమిటోనంటే ఎంతో కాలంగా నైరాశ్యంతో జీవిస్తున్నా, ఎంతో కాలంగా ఈ సమాజం చేత చిన్నగా చూడబడుతున్నా, అయ్యో ఇంత జనాభా ఉన్నాం రాష్ట్రంలో మన నాయకుడు ప్రతినిధిగా ఎక్కడ కనపట్టలేదని ఎక్కడో అర్థాల్లో ఇలా చూసేటువంటి పరిస్థితులు నాడు ఉన్నాయి. ఎందుకు ఒక అబద్ధం ఈ రాష్ట్రాన్ని పాలించింది నాడు. చంద్రబాబు నాయుడు అంటే ఒక అబద్ధం, నిజం మాట్లాడని వ్యక్తి మనందరికీ తెలుసు. మోసం, చంద్రబాబు నాయుడు అంటే మోసం మనందరం అనుభవించాం.